గుడ్ మార్నింగ్ టు ఆల్. మన గత క్లాస్ లోపల మొలస్కాలకు సంబంధించినటువంటి అంశాలను చూడడం జరిగింది. ఇప్పుడు ఇక మీడియాకు సంబంధించినటువంటి అంశాల లోపల జల ప్రసరణ వ్యవస్థ, ఇక మీడియా లోపల ఉన్నటువంటి జల ప్రసరణ వ్యవస్థ అనేటువంటిది ఎట్లా ఉంటుంది అనేటువంటి అంశాలను చూద్దాం. అయితే ఇప్పుడు ఈ జల ప్రసరణ వ్యవస్థ అనేటువంటిది ఇక మీడియాలో మాత్రమే ఉంటుంది, వేరే ఏ వర్గానికి సంబంధించినటువంటి జీవుల లోపల ఈ ప్రసరణ వ్యవస్థ అనేటువంటిది లేదా జల ప్రసరణ వ్యవస్థ అనేటువంటిది ఉండదు అంటున్నాడు. అదేవిధంగా ఈ ఇకైనోడర్మేటాకు సంబంధించినటువంటి వర్గం లోపల సముద్ర నక్షత్రము, మనకు ఉదాహరణ ఏంటంటే సముద్ర నక్షత్రమే ఉంటుంది ఈ వర్గంలో. కాబట్టి మనకు ఈ ఇకైనోడర్మేటాలోనే సముద్ర నక్షత్రం లోపల జల ప్రసరణ వ్యవస్థ అనేటువంటిది ఏ విధంగా ఉంటుంది అనేటువంటి అంశాన్ని చూద్దాం. ఓకే, ఈ జల ప్రసరణ వ్యవస్థ లోపల మనకు జీవి యొక్క ముఖతలం లోపల మనకు ఐదు దిక్కుల అంబులేటరీ వలయం అనేటువంటిది ఏర్పడుతుంది. ఈ అంబులేటరీ వలయాలు అనేటువంటివి ఈ విధంగా దీన్ని మనము ఐదు రకాల అంబులేటరీ వలయం అనేటువంటిది ఏర్పడుతుంది అంటున్నాం. ఈ అంబులేటరీ వలయాలం అనేటువంటిది తిరిగి ఐదు భుజాల లోపల మనకు రేడియల్ అంబులేటరీ వలయంగా మారడం అనేటువంటిది జరుగుతుంది. జీవి యొక్క ముఖతలం లోపల అంబులేటరీ వలయం అనేటువంటిది ఏర్పడుతుంది. ఇది తిరిగి ఐదు భాగాలుగా చివరిగా అన్ని మూలాల వైపు అన్ని చివరి భాగాల్లో మనకు రేడియల్ అంబులేటరీ వలయనాలంగా మారడం అనేటువంటిది జరుగుతుంది. నెక్స్ట్ అదేవిధంగా రేడియల్ అంబులేటరీ వలయనాలం మరియు రెండింటి మధ్య ఉన్నటువంటి ఇంటర్మీడియట్ స్థలం ఏదైతే ఉంటుందో, మధ్యస్థ భాగం ఏదైతే ఉందో, అక్కడ ఒక పోలియన్ ఆశయము ఒక టీడ్ మందియం అనేటువంటివి ఏర్పడతాయి. అదేవిధంగా అగ్రభాగం నుండి చివరి భాగం మనకు అంబులేటరీ వలయనాలం అనేటువంటిది మనకు నాలుక పాల వరకు లేదా చివరి వరకు ఏర్పడడం అనేటువంటిది జరుగుతుంది. ఈ చివరి వరకు వచ్చేటప్పటికి మనకు చివరి వైపున రెండు పార్శ్వపుల్యాలు చీలిపోయి ఒక కలసిక నాలికా పాదము చూషకము అనేటువంటి నిర్మాణాలు విడిపోవడం అనేటువంటిది జరుగుతుంది. మొట్టమొదటిగా జీవి యొక్క ముఖతలం లోపల అంబులేటరీ వలయనాలంగా ఏర్పడి ఈ అంబులేటరీ వలయనాలం అనేటువంటిది రేడియల్ అంబులేటరీ వలయనాలుగా విడిపోవడం అనేటువంటిది జరుగుతుంది. ఓకేనా, ఈ అంబులేటరీ వలయం చివరిగా అగ్రభాగానికి వచ్చేసరికి చివరి భాగం ముఖతలానికి వచ్చేసరికి మనకు పార్శ్వకులను, ఈ పార్శ్వకులు అనేటువంటి దాంట్లో మళ్ళీ ఈ భాగం లోపల మనకు మూడు భాగాలు వస్తాయి. ఈ పై భాగం కలసిక అంటాం, మధ్యస్థ భాగం నాలుగా పాదం అంటాం, ఈ చివరి భాగం అనేటువంటిది చూసకము అంటాం. ఈ విధంగా విడిపోవడం అనేటువంటిది జరుగుతుంది. నెక్స్ట్ అదేవిధంగా ఈ ఐదు ఇంటర్మీడియట్ స్థలాలు ఏవైతే ఉన్నాయో, మస్తది భాగాలు ఏవైతే ఉన్నాయో, ఈ మధ్యస్థ భాగాల లోపల ఒక పోలియన్ ఆశయం అనేటువంటిది ఏర్పడుతుంది. ఈ పోలియన్ ఆశయం యొక్క సైట్లు ఏవైతే ఉన్నాయో ఈ సైట్లో రెండు ట్రీట్మెంట్ చేయాలి అనేటువంటివి ఏర్పడతాయి. నెక్స్ట్ అదేవిధంగా మనకు ఐదవ అంబులేటరీ వలయం దగ్గర మనకు చొచ్చుకుపోయినటువంటి శిలాకుల్య అనేటువంటిది ఏర్పడుతుంది. ఇక్కడ ఒకటి మాత్రమే ట్రీట్మెంట్ చేయమనేటువంటిది ఉంటుంది, ఒక దగ్గర ఒకటే ట్రీట్మెంట్ చేయమనేటువంటిది ఉంటుంది. దాని సైడ్ నుంచి మనకు పొడవైనటువంటి రంధ్రపలకం లేదా శిలాకుల్య అనేటువంటిది ఏర్పడుతుంది. కాబట్టి ఈ విధంగా జల ప్రసరణ వ్యవస్థ లోపల మనకు అంబులేటరీ వలయనాలం అనేటువంటిది ఏర్పడి దాని పార్శ్వ భాగంలో రేడియల్ అంబులేటరీ వలయనాలం అనేటువంటిది ఏర్పడుతుంది. అదేవిధంగా చివరి భాగానికి వచ్చేసరికి పార్శ్వపుల్య ఏర్పడి మనకు అందులోపల పైన ఎత్తున్నటువంటి దాన్ని కలసిక అని, మధ్యస్థ భాగాన్ని నాలుగే పాదమని, చివరిగా ఉండేటువంటి దాన్ని చూసుక అంటాం. అదేవిధంగా ఐదవ భాగంలో ఏదైతే ఉందో శిలాకుల్య ఏర్పడుతుంది. ఈ శిలాకుల్య అనేటువంటిది క్యాల్షియంతో ఏర్పడి వలయాలతో ఏర్పడి ఉంటుంది. అదేవిధంగా ఇది చివరి భాగంలో ఒక రంధ్రయుతమైనటువంటి పలకంగా మారడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి
ini silakulai nanti mandi dana, metaforik kalvan jatuh, silakulai na metaforik kalvan jatuh dini, ini metaforik kalvan nanti mandi de, curdan ke mana ko, esa karam lo untun de, ini esa karam lo nanti mandi silakulai dvara, mana ko, jalan nira nanti mandi de prasanya jalan mana nanti mandi de jalan untun de, kawatte ini cimar baga meja itu untu, silakulai apa cimar baga rangkai tangga unde. Kirman daya mereka
ఉపయోగము కాబట్టి దీనివల్ల జలప్రసరణ వల్ల మనకి ఏకైనటువంటి జీవుల్లో గమనానికి ఆరసేకరణకు జీవులను అంటిపెట్టుకుని ఉండడం అనేటువంటిది జరుగుతుంది ఈ విధంగా మనకు జలప్రసరణ వ్యవస్థ అనేటువంటిది ఏకైనటువంటి జీవుల్లో ఉంటుంది ఓకే థాంక్యూ